ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరోసారి జత కడుతున్నట్టు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో మరోసారి ఎన్టీఆర్తో సినిమా తీసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భంగా ఎన్టీఆర్ను కలిసి కథ వివరించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తి కాగానే త్రివిక్రమ్తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు కూడా ప్రారంభించారట. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ హీరోయిన్గా రష్మిక మందన దాదాపు ఖరారైనట్టు ఇటీవల వార్తలొచ్చాయి. ఇక ఒకవేళ అంతా ఓకే అయితే ఎన్టీఆర్ రెండవ హీరోయిన్గా జాన్వి ఖరారైనట్టే. మూడవ హీరోయిన్ ఎవరనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సింది. హారికాన్ హాసిని క్రియేషన్స్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ, కళ్యాణ్ రామ్లు ఈ సినిమాని నిర్మించనున్నారు. ఎస్ఎస్ ధమన్ సంగీతాన్ని అందించనున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో రూపొందనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఆయనను పోయిరావలే హస్తినకు అనే వర్క్ టైటిల్ని కూడా అనుకున్నట్టుగా చిత్ర యూనిట్ నుంచి సమాచారం. ఏప్రిల్లో ఈ సినిమాని సెట్స్పై తీసుకెళ్లేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం.